హరే కృష్ణ. ప్రియా హిందువులారా, మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉన్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. జస్ట్ అలా చూసేసరికి చాలా ఆనందం కలిగింది. ఒక మంచి మాట లుకెద్దే తెలుగులో రాశారు, ఇక్కడ హిందీలో టీఆర్. మనందరికీ తెలుసు వృక్షో రక్షిత రక్షితార అంటే అర్థం ఏంటి? కమ్ దిస్ నన్ను వాళ్ళ కట్టండి, నువ్వు ఇక్కడ నుంచో నా బోత్ వెల్కమ్. సో వృక్షో రక్షిత రక్షిత వాట్ ద మీనింగ్? వృక్షాన్ని రక్షిస్తే అవి మన రక్షిస్తాయి బై ఆక్సిజన్. తర్వాత ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అది మన రక్షిస్తుంది. తర్వాత సత్యమే జయతే, సత్యానికి జయము కలుగుదాక. నాలుగు సర్వే జన సుఖం మామూలుగా, కానీ ఆ మధ్యలో సూ పెట్టారు. వీరికి అర్థం కాలే, ఇది చాలామందికి అర్థం కాలే. గురుజీ ఏంటిది అంటే సూ మంచి, సూ సుదర్శనం, అదైందా? సర్వే సుజన సుఖనో భవంతు, సర్వే జన సుఖనో భవంతు మంచిదే, కానీ అందరూ సుజనులు కాదుగా. అందులో దుర్జనులు చాలామంది ఉన్నారు కదా. మా దొట్టే కరెక్టేనే, ప్రతి వాడు దుర్జనులేగా. ఇప్పుడు మన ఇంట్లో మన ఇంటికి నిప్పెట్టాడండి, ఎవడ మన డబ్బులు ఎత్తిపోయాడండి, మన బంగారం ఎత్తిపోయాడండి, మన బండ్లు ఎత్తిపోయాడండి, వాడు కూడా సుఖంగా ఉంటాడు, ఇంకోటి బండి ఎత్తిపోతాడుగా. అవునా? కాబట్టి చెడ్డోళ్ళకి చెడు చెయ్యాలి, మే మంచి, అర్థమైందా? కాబట్టి మంచోళ్ళు బాగుండాలి, చెడ్డోళ్ళు నశించాలి. ఏం చెప్తారు మనకి? ధర్మకో జయహో, అధర్మకో నాశో కదా. కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలని మనం కోరుకుంటాం. ఆ బాగుండడం మంచివాళ్ళు బాగుండాలి. ఇల్లు కాల్చేవాడు, రైలు కాల్చేవాడు, కొమ్మలు కూల్చేవాడు, వాళ్ళు ఎందుకు బాగుండాలి? ఆ విగ్రహారాధన చేస్తే నశించిపోతావని, నాశనం చేసిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. అలా అనేవాళ్ళంతా నశించిపోతే భూమికి మంచిది కదా. కదా ఇప్పుడు ఏ రైలు ఎక్కాలి, ఎవరిష్టం, ఎవడు ప్రయాణాన్ని పెట్టాడు ఎక్కాడు, లేదా కాలరట్టుంది మాటో ఎక్కాలి, మా కారే ఎక్కాలి, ఎక్కబోతుంది అంటే దాన్ని ఏమంటారా? కొండైజమేనా? ఈ ప్రపంచానికి కావాల్సింది కొన్ని అక్షరాలు కాదురా. అక్షరాల కోసం లక్షల కోట్ల మందిని చంపే నీచ ఎడారి మతాలు నశించుగాక. దేవుణ్ణి ఎలా అయినా పిలవేదని చెప్పింది. ఇలాంటి మంచి కొటేషన్లు ఇవన్నీ వేదంలో, ఉపనిషత్తులో, పురాణాల్లో, సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి. షో మీ వన్ లైక్ దిస్ యూనివర్సల్, షో మీ వన్ ఫ్రమ్ యువర్ ఎడారి బుక్స్, షో మీ వన్ యూనివర్సల్, నెవర్. కాబట్టి హిందువులారా, కళ్ళు తెరుచుకోండి. అన్ని మతాలు ఎప్పటికీ సమానం కాదు, అన్ని మత గ్రంథాల్లో ఉండేది ఒకటి కాదు. అర్థం చేసుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా పరమార్థాన్ని తెలుసుకుందాం. పరలోకం అంటూ పిచ్చి పిచ్చి లోకాలకు వెళ్ళిపోకుండా మన పూర్వీకుల గొప్పతనాన్ని తెలుసుకుందాం. సర్వే సుఖినో భవంతు, మంచి వాళ్ళందరికీ సుఖం కలుగుగాక, చెడ్డవారందరికీ దుఃఖం కలుగుగాక. భరత్ మదర్కి జై. తర్వాత కామెంట్లు పెట్టి మీరు ఆనందించండి. హరే కృష్ణ.